सखी कार्यक्रमानिकी स्वागतम। सखलू ना स्नेहितुरालु मुरिकिवाडलो निवसिंचे पिल्लल कोसं ओ स्कूल पेट्टालनुकुंदंडि। वाळ्ळ इंट्लोने औट् हाउस लो प्रारंभिंचिंदि स्कूल। उचितंगा पेद पिल्ललकु मंची विद्यनु अंदिंचालन्न उदात्तमैन लक्ष्यं आविडिदि। पाठशाल पेट्टनैते पेट्टिंदि कानी 5-6 मंदि पिल्ललकन्ना एक्कुव मंदि चेरलेदु आ स्कूल्लो। ना स्नेहितुरालु इल्लु कास्त दूरंगा उंडटं वल्ल कोंत अप्पटिके वेरे स्कूल्लो पिल्लल चदुवुतू उंडटं वल्ल మా స్నేహితురాలి బడిలో ఎక్కువ మంది చేరలేదు। 6 నెలలు కూడా ఆ స్కూల్ ని నడపలేకపోయింది। ఏదో 10 మందికి ఉపయోగపడే ఓ మంచి పని చేయాలని వచ్చి ఇలా విఫలమైపోయానేంటి అని చాలా బాధపడిందండి। ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత ఏం జరిగిందో మళ్ళీ మాట్లాడుకుందాం। హాయ్, వెల్కమ్ టు సౌందర్య లహరి। సకలు ఈ రోజు మనం తిరుమలగిరి మెయిన్ రోడ్ లో ఉన్న బ్లాసమ్ స్పా అండ్ బ్యూటీ క్లినిక్ లో ఉన్నాం। అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్‌పర్ట్ ప్రతిమ గారు। మరి మన సకలుకి సౌందర్యానికి సంబంధించి ఆవిడ ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం। హాయ్ మామ్, ఎలా ఉన్నారు? బాగున్నాండి, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను। అండ్ మరి ఈ రోజు మా సకులకి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు యాక్చువల్ గా జనరల్ గా ప్రాబ్లం ఏంటంటే అందరికీ టానింగ్ ఉంటది, సో స్కిన్ టానింగ్ యాంటీ టాన్ ఫేషియల్ చూపిస్తున్నాము। ఓకే, సో టానింగ్ లేకుండా ఎలా మెయింటైన్ చేసుకోవాలో అది కూడా ఫేషియల్ తర్వాత చెప్తాం వాళ్ళకు। ఓకే, ఎంత ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు? చూడండి, ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు ఫేషియల్స్, కానీ 20 ఇయర్స్ ఉన్న వాళ్ళకు స్ట్రోక్స్ డిఫరెంట్ ఉంటాయి, మళ్ళీ అదే 35-40 ఇయర్స్ ఉన్న వాళ్ళకు స్ట్రోక్స్ డిఫరెంట్ మసాజింగ్ అంటే కొంచెం స్టీమింగ్, అదంతా స్కిన్ ని బట్టి కేర్ తీసుకోవాలా, ఏజ్ ని బట్టి స్కిన్ ని బట్టి కేర్ తీసుకోవాలా। సో ఇప్పుడు 20 ఇయర్స్ ఉన్న వాళ్ళకు మైల్డ్ స్ట్రోక్స్ ఇస్తాం మసాజ్, అదే 40 ప్లస్ వాళ్ళకైతే మనం కొంచెం హార్డ్ మసాజ్ ఇచ్చినా ప్రాబ్లం ఉండదు। ఓకే, మరి ఎలా అయితే స్టార్ట్ చేద్దామండి? స్టార్ట్ చేద్దామండి। ఓకే, చూడండి, తిన్న స్కిన్ బాగా టాన్ అయింది, ప్లస్ తినకి పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉంది, నోస్ పైన చిన్న దగ్గర బాగా పిగ్మెంటేషన్ ఉంది। సో ఇలాంటి స్కిన్ కి మనం చాలా కేర్ తీసుకొని చేయాలా। ఫస్ట్ పాయింట్, వీళ్ళకి స్టీమ్ ఇవ్వద్దు, స్టీమ్ ఇవ్వకూడదు, అసలు స్టీమ్ ఇవ్వకూడదు। ప్లస్ వీళ్ళు ఎండలో కూడా కొంచెం చాలా తక్కువ వెళ్ళాలి ఎండలో, అంటే ఏంటంటే పిగ్మెంటేషన్ ఉండడం వల్ల ఇవన్నీ పాటించాలండి। ఎస్ అవునండి, పిగ్మెంటేషన్, ఎందుకంటే తనకి ఈ పార్ట్ అంతా చూడండి చాలా పిగ్మెంటేషన్ ఉంది, నోస్ పైన కూడా స్పాట్స్ ఉన్నాయి, సో దాని గురించి మనం కేర్ తీసుకోవాలి। సో కేర్ తీసుకుంటే పిగ్మెంటేషన్ అనేది తగ్గిపోతుంది। ఈ అమ్మాయికి ఎందుకు వచ్చింది పిగ్మెంటేషన్ అంటే బయట సన్ కి చాలా ఎక్స్పోజ్ కావడం వల్ల వచ్చింది। సో ఎండలో ఎక్కువ వెళ్లకుండా జాగ్రత్తలు, సన్ బ్లాక్ అట్లాంటివి పెట్టుకుంటే తను తగ్గిపోతుంది। సో చూద్దామా ఇప్పుడు? సో తిను ఇందు మా బ్యూటీషియన్, హాయ్। తను ఫస్ట్ క్లెన్జింగ్ చేస్తారు, క్లెన్జింగ్ ఎందుకంటే డస్ట్ అదంతా క్లీన్ అయిపోతుంది, డస్ట్ క్లీన్ అయిపోతుంది, ఎందుకంటే తను బయట నుంచి వచ్చాను కదా, ఫేషియల్ చేసే ముందు ఏదైనా కూడా క్లీన్ అయిపోతుంది। సో ఫస్ట్ క్లెన్జింగ్ కంపల్సరీ చేయాలా, క్లెన్జింగ్ చేయకుండా మీరు ఫేషియల్ చేస్తే దాని ఎఫెక్ట్ బాగుండదు, సైడ్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది। సో ఫస్ట్ మనం క్లెన్జింగ్ చేద్దాం, క్లెన్జింగ్ ఖచ్చితంగా చేయాలా। క్లెన్జింగ్ కూడా 2 మినిట్స్ చేయాలా, 2-5 మినిట్స్ చేయొచ్చు, ఈ అమ్మాయి ఏజ్ తక్కువ ఉంది, సో దీనికి మనం 2 మినిట్స్ క్లెన్జింగ్ చేస్తున్నాం। ఓకే, సో మనం అనుకున్నట్టు ఏజ్ బట్టి కూడా మనం చేసే విధానంలో కొంచెం తేడా ఉంటుంది కాబట్టి, సో జస్ట్ తినలాంటి స్కిన్ అండ్ తినలాంటి ఏజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా జస్ట్ 2 మినిట్స్ క్లెన్జింగ్ చేసుకుంటే సరిపోతుంది। చూడండి, ఇప్పుడు క్లీనింగ్ అయిపోయింది, నెక్స్ట్ మనం స్క్రబింగ్ చేస్తాం। స్క్రబ్తో ఏంటంటే డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది, ప్లస్ బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ రిమూవ్ అవుతాయి, ఇంకా ట్యాన్ కూడా క్లీన్ అవుతుంది। ఇప్పుడు మేడంకి మనం స్టీమ్ ఇస్తలేం కదా, సో దాని గురించి మనం స్క్రబింగ్ కొంచెం ఒక 2-3 మినిట్స్ చేయాలా, ఎందుకంటే రెగ్యులర్ గా చేసుకునే దాని మీద ఇంకొక 1 మినిట్ ఎక్స్ట్రా ఇవ్వాలా, ఎందుకంటే ఇప్పుడు మనం స్టీమ్ ఇస్తలేం కదా, సో దాని గురించి స్క్రబింగ్ కొంచెం, ఈ స్క్రబ్ కూడా సాఫ్ట్ గా ఉంది చూడండి, హార్డ్ గా లేదు, అదే యాక్చువల్లీ అయితే స్క్రబ్ అంటే కొంచెం హార్డ్ గ్రానులస్ ఎక్కువ ఉంటాయి, ఇది ఎస్పెషల్లీ ఇట్లాంటి స్కిన్ కోసమే ఫార్ములేట్ చేశారు। సో ఈ స్క్రబింగ్ అనేది మనం 2-3 మినిట్స్ చేయాలా, ఆ 2-3 మినిట్స్ తర్వాత క్లీనింగ్ అనేది ప్రాపర్ గా ఉండాల, కొంచెం కూడా స్క్రబ్ స్కిన్ పైన ఉండొద్దు। ఓకే, మొత్తం నీట్ గా క్లీన్ చేయాలి, నీట్ గా క్లీన్ చేయాలా, చూసారా స్కిన్ లో అంతా కలిసిపోతుంది, స్క్రబ్ కూడా స్క్రబ్ లాగా అనిపిస్తలేదు। సంయుక్త, ఇప్పుడు క్లీనింగ్ అయిపోయింది, స్క్రబింగ్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ మసాజ్ చేస్తాం, మసాజ్ క్రీమ్ తో మసాజ్ చేస్తాం।
ఆ క్రీమ్ వచ్చి తనకి టానింగ్ రిమూవ్ చేస్తది ప్లస్ పిగ్మెంటేషన్ పోతది చూడండి క్రీమ్ లో కూడా కొంచెం లిక్విడ్ గా ఉంది మరీ జిడ్డు జిడ్డుగా లేదు ఎందుకంటే దాంట్లో టోనర్ అవి మిక్స్ చేశాం మేము ఓహో ఓకే స్పెషల్ గా పిగ్మెంటేషన్ ప్లస్ టానింగ్ ఉన్న వాళ్ళకి ఈ క్రీమ్ బాగుంటది సంయుక్త 15 మినిట్స్ మసాజ్ అయిపోయింది ఇప్పుడు క్లీన్ చేసేసాం నెక్స్ట్ మనం ప్యాక్ వేస్తున్నాం ఈ ప్యాక్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది ప్యాక్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది చూడండి మనం యాక్చువల్ గా అయితే ప్యాక్ ఐస్ పైనే వేయము అవును సో ఈ ప్యాక్ వచ్చి ఐస్ పైనా లిప్స్ పైనా మొత్తం వేస్తాం ఇది యాంటీ ట్యాన్ ప్యాక్ ప్లస్ పిగ్మెంటేషన్ ప్లస్ కూలింగ్ ఉంటది ఎఫెక్ట్ చాలా బాగుంటది సో ఈ ప్యాక్ ఐస్ మీద లిప్స్ మీద కూడా చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఏ ప్రాబ్లం రాదు సో ఇది ఎంత సేపటి వరకు ఉంచుకోవాలి మామ్ ఈ ప్యాక్ 15 మినిట్స్ అండి సంయుక్త ప్యాక్ వేస్తే కొంతకి మంట ఉంటది లైట్ గా సో ఈ ప్యాక్ వేస్తే అలా ఉండదు చాలా కూలింగ్ ఉంటది సో ఇది ఏ స్కిన్ ఉన్న వాళ్ళకైనా సరే కొంచెం ఇందులో పౌడర్స్ మీరు మిక్స్ చేయడం అంటే స్కిన్ ని బట్టి మార్పు ఉంటది ఓకే సో తినికి ప్యాక్ 15 మినిట్స్ పెట్టుకోవాలి అన్నమాట సో కొంచెం ఎక్కువ ఏజ్ ఉంది అనుకోండి హాఫ్ అన్ అవర్ పెట్టొచ్చు వాళ్ళకు హాఫ్ అన్ అవర్ పెడితే వాళ్ళకు లిఫ్టింగ్ కూడా ఉంటది సో అమ్మాయికి లిఫ్టింగ్ అవసరం లేదు అందుకే మనం 15 మినిట్స్ లో ఇంకొకటి ప్యాక్ ఎప్పుడు మొత్తం డ్రై అయినదాకా పెట్టొద్దు 10 మినిట్స్ లో హాఫ్ డ్రై లోనే రిమూవ్ చేసియాల అట్లా ఫుల్ డ్రై అయినదాకా పెడితే రింకిల్స్ వచ్చేస్తాయి సో హాఫ్ డ్రై లో చేసేస్తే రింకిల్స్ రాదు మరి అలానే మేడం ఇది 15 మినిట్స్ ఉంచాలి కదా మరి వెయిట్ చేద్దామా అవునండి 15 మినిట్స్ వెయిట్ చేద్దాం ఓకే సంయుక్త 15 మినిట్స్ అయిపోయింది ఇప్పుడు ప్యాక్ తీసేస్తాం ఓకే సో ప్యాక్ తీసాక చూడండి డిఫరెంట్ ఎలా అనిపిస్తుందో ఓ ఖచ్చితంగా అంటే అన్నారు కదా ఫస్ట్ సిట్టింగ్ లోనే చాలా మట్టుకు తేడా తెలుస్తుంది అంటే డిఫరెన్స్ కనిపిస్తుంది అన్నారు సిట్టింగ్ లోనే చాలా తేడా ఉంది ఓకే కొంచెం పీల్ కూడా చేయొచ్చు ప్యాక్ పీల్ చేసుకుంటా తీయొచ్చు సో యాక్చువల్ గా మనం ఈ ట్రీట్మెంట్ యూస్ చేసిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా ఈ రోజు తను సోప్ వాడొద్దండి కొంచెం వెండర్లో బయటికి వెళ్ళొద్దు ఓకే సో ఎన్ని అవర్స్ వరకు సోప్ 8 అవర్స్ వరకు యూస్ చేయొద్దు ఇంకా ఇంకొకటి అండి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు బ్లీచ్ ఎప్పుడు యూస్ చేయొద్దు అది కూడా తనకు ఇప్పుడు ఒక 20 డేస్ తర్వాత బ్లీచ్ అట్లాంటిది ఏది యూస్ చేయొద్దు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సెట్టింగ్ ఫేషియల్ తీసుకుంటే చాలా బాగుంటది ఓకే చూడండి సంయుక్త ఇప్పుడు ఎంత డిఫరెన్స్ వచ్చింది బిఫోర్ కి ఆఫ్టర్ కి ఫేషియల్ కంప్లీట్ అయిపోయింది మనది సో ఇలాగే తను రెగ్యులర్ గా 20 డేస్ కి మెయింటైన్ చేసుకుంటే ప్లస్ హోమ్ కేర్ తీసుకుంటే స్కిన్ చాలా బాగుంటది సో మీరు అన్నట్టు ఫస్ట్ 6 సిట్టింగ్స్ లో మాత్రం మాక్సిమం మొత్తం క్లియర్ అయిపోతుంది తర్వాత మంత్లీ వన్స్ చేయించుకుంటూ ఉంటే సరిపోతుంది నిజంగా చాలా డిఫరెన్స్ కనిపిస్తుందండి అంటే ఫస్ట్ తనకి పిగ్మెంటేషన్ అవన్నీ కూడా చాలా క్లియర్ గా కనిపించేది చాలా క్లియర్ సో మాక్సిమం కవర్ అయినట్టే అనిపిస్తుంది మిగతా సిట్టింగ్స్ లో ఇంకా పూర్తిగా కవర్ అయిపోతుంది ఓకే నిజంగా ఎంతో మంచి ట్రీట్మెంట్ అండి అంటే ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే పొల్యూషన్ లో తిరగడం వల్ల ఎక్కువ సన్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఈ టానింగ్ పిగ్మెంటేషన్ అనేవి ఎక్కువ వస్తుంది సో దానికి సంబంధించి మంచి ట్రీట్మెంట్ చూపించారు మా సకులకి థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా సకులు యాంటీ టానింగ్ ఫేషియల్ నిజంగా మంచి రిజల్ట్ కనిపిస్తుంది కదా అండ్ అలానే ప్రతిమా గారు చెప్పిన టిప్స్ అన్ని తప్పకుండా మీ అందరూ ఫాలో అయిపోండి సో ఇదండి నాటి సౌందర్య లహరి నేనైతే మరో కలర్ఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను అండ్ దెన్ బాయ్.